ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు మే 17 నుండి 31 వరకు విజయవాడ ఎన్వీఆర్ వారి అతిపెద్ద సమ్మర్ సేల్. వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలపై కూల్ కూల్ ఆఫర్, 916 హెచ్ఐడి హారాలు మరియు నెక్లెస్లపై 0% వాల్యూ యాడెడ్, అనగా తరుగు, మజూరి, రాళ్ల ఛార్జీలు పూర్తిగా ఉచితం. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫైడ్ VVS1EF క్వాలిటీ డైమండ్ ఆభరణాలపై తరుగు పూర్తిగా ఉచితం. ఒక క్యారెట్ 54,999 రూపాయల నుండి ప్రారంభం. ఇంకా మజూరి కేవలం గ్రాముకు 999 రూపాయలు మాత్రమే. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరలక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. 2,400 చదరపు అడుగుల్లో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, సెకండ్ ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా దారుణం, ఒక దురదృష్టకర ఘటన. మా కొండేపు నియోజకవర్గంలోని మర్రిపూడి మండలం హెడ్ క్వార్టరు మా మండల పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారి పైన దాడి చేయడం చాలా దారుణం. 4 రోజుల నుంచి ఆ ఊర్లో మా పుల్లారెడ్డి అనే అతను పొలం పనుల దగ్గర వాళ్ళకి ఏదో ఇప్పుడు 4 రోజుల నుంచి అరాజ్ చేస్తూ ఉండి రోజు కొట్టాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు అతను ఒక్కడే పోతూ ఉంటే అతని మీద దాడి దిగితే మా మండల పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారు అడ్డుపోతే అతన్ని కూడా వైకాపా నాయకులు గొడ్డలతోటి ఇక్కడ గోడంతా జారిపోయి కొట్టారు. ఇదిగోండి, ఇతనికి కూడా మా పుల్లారెడ్డి కూడా చేయి కూడా వాసిపోయి బాగా స్వెల్లింగ్ వచ్చింది, ఫ్రాక్చర్ ఉంది. ఒంటరిగా కనపడితే కొట్టడమే వీళ్ళు పార్టీ చేయమనుకుంటే ఇక మాకు కూడా ఓపిక సహించిపోయింది. మేము కూడా మా కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మా నాయకులను కూడా. కొండేపి నియోజకవర్గం చరిత్రలో చాలా ప్రశాంతతగా మారిపోయారు. పెద్ద పెద్దలు ఎమ్మెల్యేలుగా చేశారు, చెంచురామయ్య నాయుడు గారు కానీ, మన దామచల్ల ఆంజనేయులు గారు కానీ, పెద్దవాళ్ళందరూ అచ్యుత్ కుమార్ గారు ఫాదర్ కానీ, అందరూ ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేశారు. ఎప్పుడు ఇలాంటి సంస్కృతి కొండేపు నియోజకవర్గంలో లేదు. ఫస్ట్ టైం ఈ యొక్క ఇన్ఛార్జ్ రావటం వల్ల ఏమో కానీ వాళ్ళకి ఒక భయాందోళన వాతావరణం గురి చేసి భయపెట్టాలనుకుంటున్నారు. ఒకటే చెప్తా ఉన్నాం వాళ్ళకి, మా ఓపికను మాత్రం పరీక్షించి బాగండి, ఇది తగదు. రండి, మా పైన మీరు ఏ ఆరోపణలు చేసినా మేము దాన్ని తిప్పుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, ఏమన్నా ఉంటే చూసుకుందాం. అంతేగాని ఇలా దాడులు చేయటం అనేది చాలా దారుణం. ఇది మాత్రం తప్పకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ పైన మాత్రం తగిన సెక్షన్లో వాళ్ళకి పనిష్మెంట్ చేయకపోతే మాత్రం వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి చర్యలు ఇంకెప్పుడు రాకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.